ఒక 50 కేజీలు బరువు ఉన్న అమ్మాయి ఐ హీల్స్ వేసుకొని రోడ్డుపై నడుస్తున్నప్పుడు తన ఐ హీల్స్ కింద ఉన్న ప్రెషర్ దాదాపు 2 టన్నుల బరువు ఉన్న ఏనుగు రోడ్డుపై నడిస్తే ఎంత ప్రెషర్ పడుతుందో అంతకంటే ఎక్కువ ప్రెషరే పడుతుంది. మీరిప్పుడు స్క్రీన్ పై చూస్తున్న ఈ అరటిపండు పేరు బ్లూ జావా బనానా. ఈ అరటిపండు యొక్క టేస్ట్ వెనలా ఐస్ క్రీమ్ లా ఉంటుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ అరటిపళ్ళు ఎక్కువగా ఏషియా కాంటినెంట్ లో తూర్పు భాగాన హవాయ్ అనే స్టేట్ లో ఉంటాయి. ఫిన్లాండ్ లో ఒక రిసార్ట్ ఉంటుంది. ఆ రిసార్ట్ లో ఒక గ్లాస్ ఇగ్లూ ఉంటుంది. అందులో మనం పడుకొని నదరన్ లైట్స్ ని చూడవచ్చు. ప్రతి ఒక్కరి శరీరంలో 0.2 మిల్లీగ్రామ్స్ బంగారం ఉంటుంది. ఆడవారి గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. ఏ ఆడదైతే ఏడుస్తూ ఉంటుందో ఆ ఆడది వీక్ గా ఉన్నట్లు అర్థం కాదు. ఎలాంటి ఇన్సిడెంట్ లో అయినా ఒక అమ్మాయి సైలెంట్ గా ఉంది అంటే ఆమె చాలా ఫీల్ అవుతుందని అర్థం. ఒక అమ్మాయి కనుక ప్రతి చిన్న చిన్న విషయాలకి కోపం పడితే ఆమెపై ప్రేమ చూపేవారు ఎవరూ లేరని అర్థం. టెస్లా మోడల్ ఎక్స్ కార్ కి బయోవెపన్ డిఫెన్స్ మోడ్ ఉంటుంది. ఈ మోడ్ వల్ల ఉపయోగం ఏమిటంటే బయట ఎలాంటి దాడి జరిగినా లోపల ఉన్న వాళ్ళకి ఎలాంటి హాని కలగదు. మరియు ఈ బయోవెపన్ డిఫెన్స్ మోడ్ వల్ల మరో ఉపయోగం ఉంది. అదేమిటంటే కారులో ఉన్న గాలిని క్లీన్ చేసి ఫ్రెష్ గా ఉంచుతుంది. కార్ లోపలికి ఎటువంటి వైరస్ మరియు బ్యాక్టీరియా రాకుండా చూస్తుంది. ఇంతకీ ఈ కారు ఖరీదు ఎంతంటే దాదాపు 2 కోట్ల కంటే ఎక్కువే ఉంటుంది. మన దేశంలో చాలా చోట్ల మతాల కోసం కొట్టుకు చేస్తారు. అయితే మనందరికీ తెలియని విషయం ఏమిటంటే ఈ హిందూ మతం అనే పదం రామాయణం, మహాభారతం మరియు భగవద్గీత ఈ 3 గ్రంథాలలో ఎక్కడా కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తే మతం అనేది ఎటువంటి గ్రంథంలో లేదు. కానీ మన వాళ్లే ఈ మతాలను కనిపెట్టి వాళ్లలో వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ప్రూవ్ అయిన విషయం ఏమిటంటే ఒక అమ్మాయి ఎవరితో అయినా ప్రేమలో పడటానికి 15 రోజులు సమయం పడుతుంది. అదే ఒక అబ్బాయి ఎవరితో అయినా ప్రేమలో పడటానికి 8.2 సెకండ్స్ సమయం పడుతుంది. మీరు గమనించినట్లయితే మన ఫోన్ కి ఉన్న ట్రాన్స్పరెంట్ కవర్ కొన్ని రోజులు అయ్యాక ఎల్లోగా మారిపోతుంది. ఎందుకంటే ఈ మొబైల్ కేసెస్ ప్లాస్టిక్ పాలిమర్స్ మరియు సిలికా జెల్ తో తయారు చేస్తారు. సో ఈ పాలిమర్స్ కొంతకాలం అయ్యాక ఎల్లోగా మారిపోతాయి. అయితే మన కవర్ కేస్ అలా కలర్ మారడానికి ఒక రీజన్ ఈ పాలిమర్స్ అయితే మరొక రీజన్ ఏమిటంటే మన ఫోన్ నుంచి వచ్చే వేడి మరో కారణం అవుతుంది. సార్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రీసెంట్ గా ఏం చెప్పారంటే తను చనిపోయిన తర్వాత తన ఆస్తి మొత్తం ఓ ట్రస్ట్ కి దక్కాలని చెప్పారు. ఆ ఆస్తి నుంచి వచ్చిన ప్రతి పైసా పేదవారికి ఉపయోగపడాలని చెప్పారు. నా ఫ్యామిలీకి ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని, ఇది అంతా ఏ ప్రజలైతే వాళ్ళ డబ్బును ఖర్చు పెట్టి నా సినిమాలు చూసి నన్ను స్టార్ ని చేశారో వాళ్ళకి చేరుకోవాలని చెప్పారు. నిజంగా ఈయన గొప్పతనానికి హెడ్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళ సొంత అన్నదమ్ములకే ఈ రోజుల్లో ఆస్తి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది తను సంపాదించిన మొత్తం ఆస్తి పేద ప్రజలకు మరియు ట్రస్ట్ కి ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి.